आपके नेतृत्व का, धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఏమైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏవైనా పురాతన కట్టడాలను చూసినప్పుడు, ఒక పురాతన భవనాలను విజిట్ చేసినప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి శిల్పకళలను చూస్తాం, ఆ ఆర్కిటెక్చర్ అంతా గమనిస్తాం. ఇవన్నీ చేయడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో, చూడడానికి ఎంత బాగుందో అని అనుకుంటాం. కొంచెంసేపు చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. కానీ వాటిపైన రీసెర్చ్ చేసి ఒక ప్రొఫెసర్ లాగా సెటిల్ అవ్వాలి, లేకపోతే ఒక ప్రొఫెసర్గానే వాళ్ళ కెరియర్ని ప్రారంభించుకోవాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది కదా. సో మరి ఈనాటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో అపూర్వమైన ఆర్కిటెక్చర్ శిల్పకళల గురించి, అలాగే మన తెలంగాణలో ప్రత్యేకించి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు శ్రీ పద్మశ్రీ మహారాజ్ గారు. ఆవిడ జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి దశలోనే తన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. మరి ఆవిడతో మాట్లాడి మన తెలంగాణ ఆర్కిటెక్చర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పద్మశ్రీ గారు, మీకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నానండి. మంచిగా ఉన్నారా మీరు? మస్తున్నాం. మీకు ఆర్కిటెక్చరే కెరియర్గా ఎంచుకోవాలి, ఇందులోనే ఒక ప్రొఫెసర్గా సెటిల్ అవ్వాలని ఎందుకు అనిపించింది? మనకి తెలిసింది ఎంత, తెలియంది ఎంతో, అదే ఆర్కిటెక్చర్లో అయితే తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. అందుకు ఆర్కిటెక్చర్ అనేది ఎంచుకున్నాను అన్నమాట. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇట్లాంటి థాట్ ఏమైనా ఉంటుండేనా, అంటే పర్టికులర్గా ఈ కెరియర్నే నేను ఎంచుకోవాలను, లేకపోతే వీటిపైన ఎక్కువ రీసెర్చ్ చేయాలను? అప్పుడు బొమ్మలు బాగా గీసేదాన్ని, తెలియ చిన్నప్పుడు బాగా బొమ్మలు గీసేదాన్ని, అప్పుడు తెలిసేది కాదు. అదే మా పెద్దమ్మ, మా అన్నయ్య వచ్చిండు, మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య వచ్చి నువ్వు అది ఇది ఏం చదవకు, ఆర్కిటెక్చర్ చదువుకో అన్నాడు. నాకు అప్పుడు తెలిసేది కాదు. అప్పుడు ఇంకా టెన్త్ అయిపోయాక డిప్లొమా జాయిన్ అవ్వదు అని, ఆర్కిటెక్చర్ డిప్లొమా మన దగ్గర కమలానేరు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఓకే. దాని తర్వాత జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ కాలేజ్. ఓకే. ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేవాళ్ళం అప్పుడు, జేఎన్టీయూలోనే ఉండేది. తర్వాత మొన్న 2012లో సిస్టర్ కన్సర్న్ మనకంటూ ఒక ప్రత్యేకమైన కళాశాల కావాలి అని. సో చిన్నప్పటి నుంచి ఒక సజెషన్, మీ ఒక ఆలోచన, రెండు కలిసి ఈ పర్టికులర్ కెరియర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేనా? అంతే. సో మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ గురించి మాకు ఏమైనా చెప్పరా? ముందు ఎప్పటి నుంచో మనం తీసుకుంటే, ముందు ప్రీ హిస్టారిక్ మన పురాతన కాలం నుంచి చూస్తున్నా కానీ, మన వృత్తి ఏదవుతుందో ఆ వృత్తి ప్రకారంగా ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఓకే. అలా నివాస స్థలాలు ఏర్పడ్డాయి. అలా నివాస స్థలాలు ఏర్పడుతూ ఇంకో ఒకవేళ నివాస స్థలాలు ఏర్పడుతున్నాయంటే వృత్తిపరంగా ఫలానా మనుషులు ఇలా చేయాలి, ఇవి అలా చేయాలి, వీళ్ళు ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, అట్లా మనకి వచ్చిండ్రు వృత్తికారులు వచ్చింది. అట్లా వృత్తికారుల తర్వాత భవంతులు మొదలైంది, పెద్ద పెద్ద భవంతులు కట్టారు. అట్లా భవంతులు, అలా ఇప్పుడు సామ్రాజ్యం ఒకవేళ రాజు ఉన్నాడు అంటే ఒక కోట కట్టేవాళ్ళు, నిలిచిపోవాలని ఒక కోటలో భవనాలు గుడిలో కట్టేవాళ్ళు. దానికి నిధులు వచ్చేవి, భక్తి చాలా ఉంది, అక్కడున్న వృత్తికారులు వాళ్ళందరూ ప్రజలు అందరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నిధులు వస్తున్నాయి అంటే అప్పుడు గుడ్లు కట్టేవాళ్ళు. ఓకే. ఇంకా అదే రాజ్యాన్ని రక్షించాలి అంటే కోటలు కట్టేవాళ్ళు. ఒకవేళ లేదు భవంతిలే కట్టుకోవాలి అంటే వాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు. అక్కడ నుంచి పునాదులు మొదలైన అలా మనకి ప్యాలెసెస్ వచ్చాయి, చాలా పెద్ద పెద్ద భవనాలు వచ్చాయి, రాజమహల్ వచ్చాయి, అలా వచ్చాయి. చిన్న చిన్న ఆలోచనల నుంచి అంత పెద్ద భవనాలు పుట్టుకొచ్చినాయి అన్నమాట. సరే. సో మరి కాకతీయుల సంపద గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువనే.
కదా. వారు ఇచ్చిన సంపదలు ఎన్నో ఇప్పటికీ వరంగల్లో ఎంతమంది వచ్చి వాటిని విజిట్ చేసిపోతారు. 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ ఇట్లాంటి వాటిని. 1000 స్తంభాల గుడి ఆ రోజుల్లోనే అంత అద్భుతంగా, అంటే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటే ఎంత చక్కగా ఉంటుంది ఆ గుడి గురించి కదా. మరి ఆ గుడి గురించి ఏమైనా చెప్పారా? తెలంగాణ ముందు ఉన్నప్పటి నుంచి రాష్ట్రాలు చూసుకుంటే, ఇప్పుడు మనకి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రం, రాష్ట్రం అన్న పెద్ద పదం రావాలి అంటే అప్పుడు రాష్ట్రంకి ముందు మనకి మనవన్నీ చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ లాగా ఉండేవి కదా, ఆ ప్రాంతాలు ఉండేవి కదా. ఆ ప్రాంతాలన్నీ కలిసి మనకి నిజామాబాద్, దానికంటే ముందు మనకి నాందేడ్ నుంచి ముందు అవుతుంది మనకి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మనం, మనకి మహారాష్ట్ర వస్తుంది, కర్ణాటక వస్తుంది, తమిళనాడు వస్తుంది. తమిళనాడు తక్కువ వస్తుంది కానీ కర్ణాటక చాలా వస్తుంది, ఇటు ఒడిస్సా వస్తుంది, పై నుంచి మహారాష్ట్ర వస్తుంది, అట్లా మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. వాస్తుకల సంపద అంటే ఇప్పుడు భవంతులు, భవనాలు, నిర్మాణాలు అవన్నీ చూసుకుంటే అక్కడక్కడ శైలీలు వస్తాయి అన్నమాట. అట్లా స్టైల్స్ అన్నీ ఇమిడి ఉంటాయి. మొత్తం భారతదేశం చూసుకుంటే మనకి వాస్తు, అదే బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనకి చాలా శైలీలు ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి అన్నమాట. బుద్ధిజం ఉంటుంది, బుద్ధిస్ట్ స్టైల్ ఉంటుంది, మళ్ళీ జైనిజం స్టైల్ ఉంటుంది, అలా శైలీలు వేరే ఉంటాయి. మనకి ద్రావిడ ఉంటుంది, చాళుక్యులు వచ్చారు, చాళుక్యుల సంపద ఉంది, పల్లవుల సంపద ఉంది, అలా సంపద వచ్చింది. తర్వాత వచ్చి మనకి ఇస్లామిక్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు శైలీలు అలా వచ్చి మనకి ప్రత్యేకంగా మన భవంతులు కానీ మన ఏ బిల్డింగ్ చూసినా మన కళ్ళు కనిపించడం కానీ అలా ఉండేవని. కానీ కొన్ని మార్పులు చేర్పులు అలా ఉండడం, అప్పట్లో కట్టడమే ఎక్కువ, కట్టిన తర్వాత కూల్చకుండా కాపాడుకోవడం ఎక్కువ, అవన్నీ కూడా ఉన్నాయి. అలా మనకి ఇప్పుడున్న చదువుకోవాలి అంటే కూల్చబడకుండా జాగ్రత్తగా ఉన్నాయి మాత్రమే చదువుకోగలుగుతున్నాం. కాకతీయులు ఇక్కడ ఫస్ట్ కట్టినప్పుడు హైదరాబాద్లో గోల్కొండ కోట కట్టినప్పుడు కోటలో ఉట్టి కోట గోడ ఉండింది. ముందు అమ్మవారి గుడి ఉంటుంది కదా, ఆ అమ్మవారి గుడి ఆ పక్కన గ్రీనరీ అంట, అంటే తిండి పదార్థాలు అన్ని స్టోర్ చేసుకునేవారు అటువైపు అటువైపు అలా పెట్టుకొని అలా ఒక ప్రాకారం ఉండేది అంతే. అలా 2-3 ప్రాకారాల తర్వాత వీళ్ళు వచ్చారు, కుతుబ్ షాహీలు వచ్చి కొల్లగొట్టేశారు అన్నమాట. అలా కాకతీయులు వరంగల్ వైపు వెళ్ళాక ఇది అక్కడ కట్టడం మొదలు పెట్టారు. అలా ఒక్కొక్క కోట ప్రహరీ గోడ, ప్రహరీ గోడ అయ్యి 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 మనకి చాలా మంచి కోటలు వచ్చాయి. కొన్ని కట్టడాలను చూస్తే అంటే వాళ్ళు ఈ పర్టికులర్ రాజు అంటే ఆ పలానా రాజే కట్టించాడు, లేకపోతే ఆ పలానా మంత్రి వాళ్ళో, లేకపోతే ఎప్పుడు ఆ నిజాం షాహీజో, సో అప్పట్లో ఉన్న వాళ్ళు కట్టించారని కొన్ని కట్టడాలు చూస్తే తెలిసిపోతాయి. అట్లా ఎందుకు పెట్టుకుంటుండేవాళ్ళు? కళ సంపద మనకి ఆర్కిటెక్చర్లో ఎలా ఉంటుందంటే, మనకి ఉపయోగించుకునే స్థలం ఒకటి, దాన్ని అందంగా అలంకరించడం ఒకటి. అలా ఏం చేసేవాళ్ళంటే మన వాళ్ళు శిల్పకళలు తెచ్చుకునేవాళ్ళు, శిల్పకారులు వచ్చేవాళ్ళు, ఎవరైతే బానిసలు కాకుండా ఉండి రాజ్యాలన్నీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కట్టడం మొదలు పెట్టేవాళ్ళు. నేను ఒక గుడి కడదాం అనుకుంటున్నా. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే చాళుక్యులు ఉండేవాళ్ళు, వెస్ట్రన్ చాళుక్యులు వచ్చి చాళుక్యులు ఒక గుడి కట్టారు. ఆ గుడి కట్టినప్పుడు వాళ్ళ శిల్ప సంపద ఏదో ఇక్కడ ఒక మేస్త్రిని పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ అంటే ఇక్కడ చేకింద పనిచేసే వాళ్ళు కావాలి కదా, సో వాళ్ళ లేబర్ లాగా వాళ్ళని తీసుకునేవాళ్ళు, కొంచెం శిల్ప సంపద ఉన్న వాళ్ళని, శిల్పకారులని తీసుకునేవాళ్ళు. కానీ కట్టడం తెలిసేది కాదు, ఇక్కడ ఉండేదంతా తాండూరు రాయి ఉండేది, వేరే స్టైల్. ఆ రాయిని ఎలా చేయాలో వీళ్ళకి తెలుసు, కానీ ఎట్లా కట్టాలి ఏం కట్టాలి వేరే వాళ్ళకి తెలుసు. మేస్త్రి ఉంటాడు అంటే శిల్పకారుడు ఉంటాడు, కానీ మేస్త్రి కావాలి. అట్లా మేస్త్రి వాళ్ళ ఇప్పుడు చాళుక్యులు ఎక్కడ, ఇటు తమిళనాడులో కర్ణాటకలో ఉండేవాళ్ళు. అలా మనకి హొయసల, ఇటు బాదామి చాళుక్యులు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఐహోల్ ఆ పట్టడకలు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కట్టి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అలా కడుతూ కడుతూ రాజ్యం మంచిగుంటే ఒక 50 సంవత్సరాలలో అయిపోతుంది గుడి,
ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లేనిది ఒక గుడి కాదు. అంటే ఒక శిల్పి చెక్కిన తర్వాత ఒక మేస్త్రి దాన్ని కట్టాలి. శిల్పి చెక్కాలి, శిల్పి మొత్తం చెప్పేస్తాడు ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయని. శిల్పి చెప్తానే పోతుంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పెద్ద శిల్పి ఉండి కింద చిన్న చిన్న శిల్పులు ఉంటారు అట్లా ఏం లేదు. అందరు శిల్పకారులకి సమానమైన హక్కులు ఇచ్చేవాళ్ళు. నీ ఇష్టం, నీకు తోచింది చేసుకో, నీకు నచ్చింది చేసుకో అనేవాళ్ళు. అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పటికీ ఆ కట్టడాలు మనకి ఎంత మంచి స్ఫూర్తిని కూడా ఇస్తాయి చూడంగా. అవును. సో అట్లా మీలాంటి ప్రొఫెసర్లు కూడా మాకు వచ్చి చెప్పగలుగుతారు. తెలంగాణ శిల్పకళల గురించి, తెలంగాణ ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి. తెలంగాణలోకి వచ్చేసరికి మనకి 4-5 శతాబ్దాల వరకు, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 10వ శతాబ్దంలో ఒక్క హిస్టరీ చెప్పాలి అంటే శతాబ్దాల నుంచే చెప్పాల్సి వస్తుంది. అవును. సో దా 10వ శతాబ్దం కంటే ముందు ఏమున్నాయో ఎవరికి తెలియదు. 10వ శతాబ్దంలో మనకు ఒక, నేను చెప్పినట్టు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లాగా ఒక స్తూపం ఉండింది. 11-12లో మనకి కాకతీయుల సంపద వచ్చింది. కాకతీయుల తర్వాత ఇంకా 15 సంవత్సరాల తర్వాత నుంచి ఇంకా కుతుబ్షాయిలే. కుతుబ్షాయిల తర్వాత ఆసఫ్జాయిలు వచ్చారు. ఆసఫ్జాయి తర్వాత మనది అతి కష్టం మీద మనది కంటైన్మెంట్ ఏరియా, సికింద్రాబాద్ అవన్నీ కాంటైన్మెంట్ ఏరియాలు ఉన్నాయి. కొన్ని కొన్ని కాంటైన్మెంట్ ఏరియాలు చాలా ఉన్నాయి తెలంగాణలో కూడా. అలా కాంటైన్మెంట్ ఏరియా వచ్చిన చోటల్లా మనకి ఇంకా బ్రిటిష్ కొలోనియల్ శైలి కనిపిస్తుంది. వాళ్ళగా వాళ్ళన్నీ, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కలిపి ఉండేవి మనకి రాజస్థానీ ఆర్కిటెక్చర్ స్టైల్. అలా ఆర్కిటెక్చర్ మనకి ఇంకా ముగుల్ ఇట్లీ కుతుబ్షాయి ఆర్కిటెక్చర్ ఆ రెండు కలిపి చెప్పేవాళ్ళు. అలా కట్టేటప్పుడు తెలిసేది, ఒకవేళ ఇప్పుడు రాజస్థానీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకంటూ ఆ పెద్ద పెద్ద ఇవి ఉండేవి, కిటికీలు ఉండేవి. ఆ కిటికీతో పాటు బాల్కనీ లాగా కొంచెం ముందుకు వచ్చేది అనమాట. అలా వచ్చి అవి వాటికి అలా కూర్చోవచ్చు అనమాట. మనం కిటికీలో కూర్చోలేము కదా ఇక్కడ, అక్కడైతే కూర్చోవచ్చు. అట్లా కూర్చొని తొంగి చూడచ్చు గల్లీలో ఎవరు వెళ్తున్నారు ఏంటిది అని. అట్లా అవి మనకి కొన్ని కనిపిస్తాయి. అది దాని ఇండో సార్సానిక్ అంటారు, ఇండో సార్సానిక్ ఆర్కిటెక్చర్ అట్లాంటివి. సో అట్లాంటివి ఇన్ని తెలంగాణలో ఇన్ని శైలీలు ఉన్నాయి మనం చూసుకుంటే. ఒక్కొక్కరు వచ్చి పాలన చేసినప్పుడల్లా మనకు కనిపిస్తాయి అట్లా అనమాట. మనం తెలంగాణలో విజిట్ చేయాలంటే, ఇప్పుడు మామూలుగా మనం గోల్కొండ గురించి మాట్లాడుకుందాం, అట్లా ఆర్కిటెక్చర్ పరంగా ఇంకా ది బెస్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఇంకా చెప్పాలి అంటే కోటలు కానీ, గుళ్ళు కానీ, లేకపోతే భవనాలు కానీ ఇంకేమేమి ఉన్నాయి? ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి చాలా గుళ్ళు ఉన్నాయి. అట్లా చూసుకుంటే అలంపూర్ గుడి చూసుకున్నాం అనుకోండి, శక్తిపీఠం ఉంది మనకి అలంపూర్ గుడిలో. అమ్మవారి అదేంటి కన్ను పడింది అక్కడ, సతీ ఇది అయినప్పుడు, సతీ దహనం అయినప్పుడు అమ్మవారి కన్ను పడిపోయింది అక్కడ. మనకి అలంపూర్తి జోగులాంబ గుడి, ఆ గుడి మళ్ళీ మనకి ఒరిస్సన్ స్టైల్లో కట్టారు. అది కట్టడం, ఆ శైలి కట్టడం కూడా ఒరిస్సన్ స్టైల్లో కట్టారు. శిఖరం చూస్తే మనకి ద్రావిడ స్టైల్లాగా అనిపించదు. అంటే మనం వేరే, ఇప్పుడు మనం గోపురంకి వెళ్తాం, ఇవి చూస్తాం మనం, తిరుపతి చూస్తాం, ఏ గుడి చూసినా కానీ ఆ గోపురం ఉంటుంది, ఆ శిఖరం ఉంటుంది. అట్లా శిఖరం ఉండదు మనకి ఆలంపూర్ జోగులాంబ చూస్తే, అట్లా ఉండదు, ఒరిస్సన్ స్టైల్ లెక్క ఉంటుంది అట్లా అనమాట. అట్లా అదొకటి. ఇంకా తీసుకుంటే మనకి ఇప్పుడు 1000 స్తంభాల గుడి తీసుకున్నాం అనుకోండి, కాకతీయుల దగ్గరికి వస్తే, అప్పుడు గర్భగృహము, అంతరాలము, మండపము. ఆ మండపం మహామండపం ఉంటుంది, నాట్య మండపం ఉంటుంది. ఆ నాట్య మండపం పక్కన మహామండపం ఉంటుంది. నాట్య మండపం ఒక్కొక్కసారి దగ్గరలోనే ఉంటుంది, ఒక్కొక్కసారి దూరం పెట్టచ్చు. ఎవరైతే కట్టించారో, లేకపోతే అక్కడ పూజారులు ఉంటారో, లేక వాళ్ళ అంటే గుడిని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇలా కట్టాలి అలా కట్టాలని. అక్కడ తీసుకుంటుండే అప్పుడు. ఇంకొకటి నంది మండపం వచ్చేది. ఇప్పుడు రామప్ప గుడి చూస్తాం, రామప్ప గుడిలో ఎలా ఉంటుందంటే లింగం ఉంటుంది, లింగానికి దూరంగా ఉంటుంది. మనం అదే 1000 స్తంభాల గుడి దగ్గర చూస్తే రామప్ప గుడిలో నంది ముందే ఉంటారు, అదే 1000 స్తంభాల గుడిలో చూస్తే నంది బయట ఉంటారు. అవును. అలా అలా నంది మండపమే బయట పెట్టేవారు, నంది చాలా పెద్దగా కట్టేవారు. లింగం ఎవరైతే చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఇట్లాంటి ఒక పర్టికులర్ ఆర్కిటెక్చర్ని, అంటే ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టు మ్యూజిక్ వస్తుంది స్తంభాల నుంచి అనుకున్నారు, అట్లాంటిది మనం డిస్కస్ చేసుకుంటే గోల్కొండలో కూడా అట్లాంటి ఒక ఇది ఉంది. అంటే కింద ఉండి ఎవరైతే శబ్దం చేస్తారో పైన ఉన్న వాళ్ళు దాన్ని చాలా క్లియర్గా వినగలుగుతారు.
అంటే ఏంటి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అసలు అట్లా ఎట్లా కుదురుతుండే? అప్పుడు అకౌస్టిక్స్ అనేవాళ్ళు, అంటే శబ్ద తరంగాలని ఎలా పంపించాలని. గోల్కొండ నుంచి ముందుకు రాగానే అక్కడ నించొని చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది అంటే మన వాళ్ళు వచ్చేసారు, లేకపోతే ఆ పలానా రాజ్యం వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పడానికి అనమాట. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అక్కడికి చెప్పడానికో పంపడానికో వాళ్ళు. కోట కట్టేటప్పుడు కూడా చాలా ఇవి తీసుకునేవాళ్ళు, అంటే చాలా జాగ్రత్తలు తీసుకునే. ఎలాంటి జాగ్రత్తలు అంటే మనకి నీరు కానీ నీళ్లు అందరికీ దొరకాలి, పైనుంచి కింద వరకు దొరకాలి. అందులో రాణిళ్ళు ఉంటారు, అందరు చేస్తాళ్ళు ఉంటారు, పనులు ఉంటారు, అందరికీ దొరకాలి నీళ్ళు. ఆ నీళ్ళు కూడా కింద నుంచి పైన ఒక ట్యాంక్ ఉండేది, ఆ ట్యాంక్ నుంచి మొత్తం గ్రావిటీనే గురుత్వాకర్షణ శక్తితోటే కిందకి రావాలి నీళ్ళు. అలా ఉండేది, అలా పోలే ట్యాంకులు ఉన్నాయి. అసలు గోల్కొండ ఉట్టి గోల్కొండ కోట గురించి చదవాలంటేనే చాలా టైం పడుతుంది, అంత ఉంది గోల్కొండలోనే. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, చెప్పండి. అదే అదే పైన నించొని రాజు చూస్తే కానీ మనకి తారామతి బారాదరి అక్కడ ప్రేమ మహల్ అది కట్టినప్పుడు ఆ పైన నించొని అక్కడ ఆ రాజు అక్కడ నించొని చూస్తుంటే ఆయన ప్రేయస్ అక్కడ నాట్యం చేస్తుంటే కనిపించేది, అంత దూరంలో అలా పెట్టేవాళ్ళు. గుడిలు వచ్చాయి కదా, గుడికి కూడా ప్రాకారాలు ఉంటాయి కదా. అవును, ఇప్పుడు మనం పెద్ద పెద్ద గుడిలు తీసుకుంటే మనకి తెలంగాణలో చూస్తే ఒక్కొక్క ప్రాకారమే ఉంది, అదే మధురైకి పోతే 7 ప్రాకారాలు ఉంటాయి, అదే శ్రీరంగంకి పోతే శ్రీరంగం మొత్తం పల్లె పల్లె మొత్తమే ప్రాకారాల మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారంకి ఒక్కొక్క వృత్తికారులు ఉండేవాళ్ళు, అలా బ్రాహ్మణులు వచ్చేసరికి ఒక దగ్గర అలా ఉండే. మనకి ఏమైంది, ఒక్కొక్క వాడ స్టార్ట్ అయింది. నేను అన్నది ఎట్లా, ఇప్పుడు తెలంగాణ ఒక్కటే కాదు కదా, మహారాష్ట్ర వచ్చింది, కన్నడ కర్ణాటక వచ్చింది, అట్లా మహారాష్ట్రలో వాడలు వాడేవాళ్ళు, వాడ అనే పదం వాడేవాళ్ళు. ఆ పదాల వల్లనే మనకి ఇక్కడ వాడలు వచ్చాయి. అట్లా మనకి బ్రాహ్మణ వాడ ఉంది, వీళ్ళ వాడలు ఉండేవి అన్నమాట. అంటే అప్పుడు రాజులకు మాత్రమే సొంతమైంది. సో ఇప్పుడు ఒకవేళ అట్లాంటి కొన్ని కట్టడాలు కట్టాలన్నా అది చాలా వరకు కుదరని పని, ఎందుకంటే అట్లాంటి శిల్పకళలు చేసే శిల్పులు, చెక్కే శిల్పులు కానీ లేకపోతే మీరు అన్నట్టు కట్టే మేస్త్రీలు కానీ ఇప్పుడు మనకి ఆ రేంజ్లో అవైలబుల్ లేరు. మనకి మేస్త్రీలు ఉన్నా శిల్పకారులు ఉన్నా మనకి ఆ మెటీరియల్స్ లేవు. చెప్పాలి అంటే ఒకప్పుడు దొరికేట్టుగా సున్నం దొరకట్లేదు ఇప్పుడు మనకి. అంటే ఎటువంటి మెటీరియల్స్ వాడేవాళ్ళు? రాళ్ళకి రాళ్ళకి మధ్యలో వాళ్ళ టెక్నిక్ ఎలా ఉండేది అంటే ఒక రాయి ఇంకో రాయి మధ్యలో కూర్చుండిపోయేది, అలా కూర్చునేది, అలా కూర్చుంటే కదలదు, దాన్ని టెక్నిక్ అంటారు. అలా టెక్నిక్ మనకి ఇంకా మధ్యలో ఏం పెట్టరు. ఇప్పుడు మనం ఇసుక సిమెంట్ వేసి ఇది పెడతాం కదా, కళాయి పెడతాం కదా, ఏం పెట్టేటోళ్ళు కాదు. దాని అంటే ఏది పర్టికులర్ గా సూట్ అవుతుందో దాన్ని పెట్టేవాళ్ళు. అప్పుడు ఒక్కొక్క అదంటే ఇప్పుడు మనం ఏ స్తంభం చూసినా వేరే స్తంభాలన్నీ ఒకటే రాయితో చెక్కేవాళ్ళు. ఒక్క స్తంభం తీసుకుంటే 3 ముక్కలు ఉంటాయి అంతే, ఎంత పెద్ద స్తంభం అయినా 3 ముక్కలే. ఇంకా రామప్పలు చూస్తేనైతే మొత్తం ఒకటే ఒక స్తంభం, మొత్తం స్తంభం స్తంభం ఒకటే దీంతో చేసేవాళ్ళు. అప్పుడు ఆ నల్ల గ్రనైట్ దొరకడమే ఎక్కువ అక్కడ, చాలా జాగ్రత్తగా మంచి శిల్పులు దొరికింది అక్కడ. ఒక్కొక్కటి గంటలు కనిపిస్తే అయితే మీకు నంది మీద గంటలు చూస్తుంటే నిజంగా గంటనా మోగించచ్చా, అంత బాగుంటాయి అవి, అంత మంచిగా ఉంటాయి అవి చేసినప్పుడు కూడా. అట్లా మనకి దొరుకుతారు. ఇప్పుడు శిల్పులు ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు, మన కళాశాలలు వచ్చినాయి, నేర్పించే వాళ్ళు ఉన్నారు, కానీ మనకు అంత మెటీరియల్ దొరకట్లేదు, మనకు ఆ రాయి దొరకట్లేదు, అంత మంచి సున్నం దొరకట్లేదు. సో మెటీరియల్ ప్రాబ్లం. చార్మినార్ కట్టిండు, ఎట్లా కట్టిండు, ఒక మేస్త్రి వస్తుండే, ఆయన చూస్తుండే, నానబెడుతుండే, ఏంది మనకి ఇట్లా సున్నం నానబెడుతుండే, 3 రోజులు నానబెడుతుండే, 4 రోజు మేస్త్రి వచ్చి ఏలు తిప్పుతుండే, ఆయన చేయి తీసేసరికి ఏలు ఉండకపోతుండే, ఆ రెడీ అయింది రా కట్టు అని అంటుండే. మై గాడ్, అది అలా తెలియాలి మనకు, అట్లా తెలిస్తేనే కట్టచ్చు అట్లా. సో మెటీరియల్ పైన పూర్తి అవగాహన, అట్లాంటి మెటీరియల్ కూడా దొరకాలి, దొరికినప్పుడే అట్లాంటి కట్టడాలు అనేటివి సాధ్యమవుతాయి. అన్ని మనం వాడేసాం కదా, అన్ని చాలా సంవత్సరాల నుంచి శతాబ్దాల నుంచి వాడుతున్నాం, మనకంటూ దొరకాలి కదా అందుకు. సో మెటీరియల్ అనేది చాలా మెయిన్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఇట్లాంటి కట్టడాలకు. అయితే కట్టడాలలో కొన్ని విగ్రహాలను చూస్తుంటాం మనం,
శిల్ప కళాకారులు ఏవైతే చెక్కినారో ఆ విగ్రహాలు కొంచెం వాటి వంగిన తీరు అంటే కాస్త బెండ్ అయిన పద్ధతి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్తంభాల గురించి అంటే అవి ఒకటే పద్ధతిలో కట్టడాలు ఏవైతే ఉన్నాయో స్ట్రైట్గా అంటే పొడవుగా ఉండడం, ఏటవాలుగా ఉండడం లాంటివి తెలుస్తాయి. ఇట్లాంటి కొన్ని శిల్పాలు చెక్కేటప్పుడు అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, అంటే ఎట్లా అసలు అట్లాంటి ఒక షేప్ని తీసుకురావడానికి శిల్పులు ఎట్లా ట్రై చేసేవాళ్ళు? శిల్పకళ అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది అంటే చెప్పాలి అంటే. అయితే శిల్పకళ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది, మనం కొత్తగా నేర్పించేది ఏముండదు వాళ్ళ దగ్గర, శిల్పకారుడి దగ్గర చూసుకుంటాడు శిల్పకళకి. ఇప్పుడు చెప్పాలి అని ఇప్పుడు మనం ఒక్కొక్క గుడికి వెళ్తాం, ఆ గుడికి మనం చూస్తే అన్ని రకరకాల శిల్పాలు ఉంటాయి. అసలు ఎవరు గమనించరు కానీ ద్వారపాలకులు ఆ పక్కనే ఇప్పుడు మనకి ఉన్న అప్సరసలు ఉంటారు, అవును, ఆ అధిష్టాన దేవతలు ఉంటారు, ఇంకా అంటే వాళ్ళకి సహాయ దేవతలు ఉంటారు, ఇంకా వచ్చేసరికి మనకి వాహనాలు ఉంటారు, అలా వాహనాలకు కూడా శిల్పాలు ఉండేవి, అలా శిల్పాలు చెక్కడానికి చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు శిల్పాలు చెక్కేటప్పుడు వాళ్ళు చూసుకునేవాళ్ళు ఈ అప్సరసని శిల్పాలు శిల్పంని చేయాలి లేకపోతే ఆ దేవుడిని శిల్పం చేయాలి అంటే వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. అలా వాళ్ళకి తెలిసిన వాటిలో అప్పుడు శిల్పం చేసేటప్పుడు 7.5 భాగాలు చేసేవాళ్ళు మనిషిని, మనం దాన్ని అర్థం చేసుకున్నాం అలా 7.5 భాగాలు చేయాలి అని. మన శిరస్సు ఒక భాగం అయితే మిగతావన్నీ కలుపుకుంటే 7.5 భాగాలు అవుతాయి. అలా భాగాలు చేసుకొని మనం అర్థం చేసుకున్నాం, దావించి అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకున్నాం. కానీ శిల్పాలు చేసేటప్పుడు వాళ్ళకి చాలా అవగాహన ఉండేది అన్నమాట. అందుకు మనకి జడలు కనిపిస్తాయి, నాట్యం చేసే నృత్యం చేసే వాళ్ళలో జడలు కూడా కనిపిస్తాయి. అవును, ఆ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా తెలిసేలాగా ప్రెజెంటేషన్ తెలిసిపోతుంది. ఇంకా మనకి ఇప్పుడు శిల్పాలు కొన్ని చూస్తే ఎట్లా అంటే ఆ వృత్తి కనిపిస్తుంది మనకి. కొన్ని గుడ్లలో ఎట్లా అంటే ఊరికి వెళ్ళేవాళ్ళు అలా బుట్ట తీసుకొని వెళ్ళేవాళ్ళు అలాంటి శిల్పాలు కూడా దొరుకుతాయి. ఇంకొకటి అక్కడ ఎవరైతే డబ్బు ఇప్పుడు నిధులు ఇస్తారు గుడి కట్టడానికి నిధులు ఇస్తారు కదా, ఆ పలానా వాళ్ళు నిధులు ఇచ్చారు చాలా పెద్ద నిధి ఇచ్చారు అంటే వాళ్ళ శిల్పం వాళ్ళ ఒక వాళ్ళ పేరును ఒక శిల్పం కానీ వాళ్ళ ముఖం కానీ ఒక స్థూపం కానీ అలా కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు అలా కనిపిస్తాయి అన్నమాట. ఆ శిల్పము మొత్తం శిల్పం అంటే ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం ఒక శిల్పం అంటే మొత్తం నించునే శిల్పం లాగా, కానీ గుడిల శిల్పాలు ఎలా ఉంటాయి అంటే అవి గోడకే ఉంటాయి, వాటిని ప్రొట్రూడ్ అంటారు కదా, ముందుకు వచ్చేవి ఉంటాయి అలా గోడకి సగం మిగతా సగం కనిపించేలాగా ఉంటాయి. అవి కూడా దాంట్లో మనకి కనిపిస్తాయి అన్నమాట, ఎవరెవరు ఇచ్చారు మంచిగా అనిపిస్తాయి అవి ఎక్కడున్నాయి ఏంటి అని. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆర్కిటెక్చర్ గురించి, స్పెషల్గా తెలంగాణ ఆర్కిటెక్చర్ గురించి, అప్పటి ఇప్పటి కట్టడాల తేడా గురించి చాలా చక్కగా వివరించారు. ఇది ఈనాటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.